Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kanna Lakshminarayana ఉద్వాసన వెనక అసలు ఏం జరిగింది? ఇతర రాష్ట్రాలకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ లో మూడు పార్టీల మధ్య విచిత్రంగా సాగుతున్న రాజకీయాలు ఇకపై కొత్త మలుపు తిరగనున్నాయా? టీడీపీకి బి టీమ్ అనే ముద్రను పూర్తిగా తొలగించుకునే దిశగా కాషాయ దళం అడుగులు వేస్తోందా? అధికార వైసీపీపై పోరులో కొత్త ఎత్తుల్ని అవలంబించబోతోందా? అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త సారథిగా సోము వీర్రాజు నియామకం ఈ వాదనకు మరింత బలం చేకూర్చుతోంది. బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖకు కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితులయ్యారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం రాత్రి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వీర్రాజు ప్రస్తుతం ఏపీ శాసనమండలి సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యుడిగా ఏపీ బీజేపీ ఎన్నికల కన్వీనర్ పదవులను కొనసాగుతున్న ఆయనకు అనూహ్య రీతిలో సారథ్య బాధ్యతలు దక్కాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పదవీకాలం ముగిసి ఇప్పటికీ 2 నెలలు పూర్తయింది. గడువు తీరక ముందే ఆ స్థానానికి ఎవరు సరిపోతారంటూ రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కన్నా లక్ష్మీనారాయణ 2వ టర్మ్ కూడా కొనసాగుతారని ప్రచారం జరిగింది. కొత్త చీఫ్ పదవికి పోటీ విపరీతంగా ఉండడంతో ఒక దశలో కన్నా సైతం తన కొనసాగింపు ఉంటుందని భావించారు. చివరికి ఆయన ఆశలు గల్లంతయ్యాయి. అదీగాక టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు చెప్పినట్లు వింటున్నారని కాషాయ దళంలోని కొందరు నేతలతో పాటు వైసీపీ కీలక నేతల నుంచి కన్నా లక్ష్మీనారాయణ తరచూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాజధాని బిల్లుల్ని ఆమోదించవద్దంటూ గవర్నర్కు కన్నా రాసిన లేఖ పార్టీలో తీవ్ర విభేదాలు సృష్టించింది. పార్టీ లైన్కు విరుద్ధంగా కనీసం ఎవరితోనూ చెప్పకుండా లేఖ రాయటమేంటని కన్నాపై బీజేపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వెల్లడైంది. ఏపీలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ పాత్ర గతంలో కంటే పెరగడం, పార్టీలోకి చేరికలు కూడా భారీగా ఉంటున్న నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారి సంఖ్య కూడా పెరిగింది. ప్రధానంగా కన్నా లక్ష్మీనారాయణ తర్వాత ఏపీ బీజేపీ చీఫ్గా ఎమ్మెల్సీ మాధవ్ నియమితులవుతారని ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. ఒక దశలో ఆయన నియామకం ఖరారైనట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇటీవలి కాలంలో యువనేత విష్ణువర్ధన్ రెడ్డి పేరు మరింత బలంగా వినిపించింది. వారంలోగా విష్ణు నియామకం జరుగుతుందని ఆయన వర్గీయులు చెప్పుకున్నారు. ఎన్టీఆర్ కూతురు మాజీ ఎంపీ పరమేశ్వరరావుకి కూడా అవకాశం కల్పించబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ చివరికి సోము వీర్రాజు సైలెంట్ గా పదవి దక్కించుకున్నారు. కన్నా స్థానంలో సోము వీర్రాజును ఏపీ బీజేపీ చీఫ్ నియమించే విషయంలో హైకమాండ్ పాత సమీకరణాలనే నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ ఏపీలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, ఆయన బీజేపీతో కలిసి నడుస్తున్న ధర్మిళ కాషాయ దళానికి మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని సారథిగా నియమిస్తే మెరుగైన ఫలితాలు రావచ్చనే వాదన ఇటీవల చర్చల్లో బలంగా వినిపించింది. కానీ హైకమాండ్ మాత్రం పాత సమీకరణలతోనే కొత్త ఫలితాలను రాబట్టాలని ప్రయత్నిస్తున్నట్లు సోము వీర్రాజు నియామకంతో వెల్లడైంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజు గత అధ్యక్షుడు కన్నా కంటే భిన్నంగా టీడీపీ చీఫ్ చంద్రబాబును టార్గెట్ చేయడంలో నేర్పరి. అంతేకాదు, అధికార వైసీపీకి వ్యతిరేకంగా బీజేపీ కొనసాగించిన పోరులోనూ సోము వీర్రాజు అందరికంటే ముందున్నారు. చంద్రబాబు విషయంలో సోము ప్రదర్శించే తీవ్రత జగన్పై ప్రదర్శించే దానికంటే తక్కువగా ఉంటుందని సొంత పార్టీ నేతల్లోనే ఓ అభిప్రాయం ఉంది. అయితే ఈ విషయాన్ని సోము చాలాసార్లు ఖండించారు. టీడీపీ సహా ఇతర పార్టీల అండ లేకుండానే ఏపీలో బీజేపీ రాణించగలుగుతుందని సోము పదే పదే వాదిస్తుంటారు. ఈ క్రమంలో ఆయన నాయకత్వం పార్టీకి ఏ విధంగా ఉపయోగపడుతుందో, జనసేనతో కలిసి కాషాయ దళాన్ని ఆయన ఎలా ముందుకు నడిపిస్తారో వేచి చూడాలి.